అలాంటి చోట ఎన్ని సీట్లు ఎగిరినా చాలా గొప్పగా ఫీల్ అవసరం. ఎలక్షన్ కనుక డబ్బు లేకుండా మద్యం లేకుండా అధికార దుర్వినియోగం లేకుండా అయితే జనసేన పార్టీ రూలింగ్లో వస్తుంది. ఇవన్నీ ఉన్నప్పుడు మనకి మీడియా కూడా లేదు దానికి తగ్గట్టుగా. ఒక రెండు ఛానల్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొనుక్కున్నారు, ఒక మూడు ఛానల్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారు కొనుక్కున్నారు. ఇంకెంతసేపు భజన భజన భజన, ఇంకా దాంట్లో ఏమీ న్యూస్ ఉండదు, భజన జగన్మోహన్ రెడ్డి భజన. ఇలాంటి పరిస్థితుల్లో నిజాయితీగా ఉండే పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కడా కూడా ఎస్టాబ్లిష్ చేయట్లేదు. ఆయన 100 కోట్లు ఆయన దానం చేస్తే చిన్న ముక్క కింద వేస్తారు, 10,000 జగన్మోహన్ రెడ్డి ఎవరికైనా దానం చేస్తే పేపర్లో సగం వేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం కష్టంగా ఉంది. అయినప్పుడు కూడా జనం మారుతారనే ఆశతో మనం ప్రయత్నం చేస్తున్నాం, మారుతున్నారు, ఆశాజనకంగా ఉంది. అదే ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూస్తున్నాం, ఇప్పుడు న్యూస్లో కూడా చూస్తున్నాం, ఛానల్స్లో కనీసం ఎలక్షన్ టైంలో అయినా సరే ఖచ్చితంగా ఈ పార్టీకి సంబంధించినటువంటి విషయాలు అందరికీ తెలియాలి, మధ్య మార్గంగా మీడియా పనిచేయాలి. మనం మీ రాష్ట్రంలో ప్రత్యేకించి మన రాష్ట్రంలో చూస్తుంటే అట్లా కనిపించట్లేదు. ఎలక్షన్ సంబంధించిన రిజల్ట్ని కూడా ప్రజెంట్ చేయట్లా, మీ పేరును కూడా ఎక్కడైనా వాడట్లా. కోణం లేదు. జనసేన పార్టీ అనేది లేకుండా ఉండాలి, భూస్థాపనం చేయాలి. ఒక పవర్ఫుల్ నాయకుడు జనసేన ఫేస్ చేయడం తీసి కదా జగన్మోహన్ రెడ్డికి. ఈ బిలీవర్ నాటి ఇప్పుడు నిజంగా ఒక సీట్ కూడా లేకపోయినా ఇవాళ భయపడేది జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి. ఎవరు మురిగినా కుక్కలా మురుగుతున్నారో పవన్ కళ్యాణ్ గారి గురించే తప్ప ఒక సీట్ కూడా లేదన్న వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. మీకు భయం లేదనుకున్నప్పుడు మీరు డబ్బు మద్యం అధికార దుర్వినియోగం లేకుండా మాతో రండి, మీరు డెఫినెట్గా మా గెలిపేంటో మీ బలిపేంటో కూడా చూపిస్తాం. సార్ ఇప్పుడు మీరు ఇప్పుడే క్వార్టర్ గురించి మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి సిచ్యువేషన్ గురించి మాట్లాడారు, పార్టీలో కింద స్థాయి కార్యకర్త గురించి మీరు మాట్లాడారు. దీన్ని మీ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా మిమ్మల్ని ఒకసారి ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉన్న పరిస్థితి, అప్పటికిప్పుడు ఎట్లా మీరు మాట్లాడిన తర్వాత పరిస్థితి ఎట్లా మార్పు కలిగింది అసలు? అంటే నేనైతే పవన్ కళ్యాణ్ గారి గురించి పార్టీలో ఉన్నాను, నేను పెద్దగా ఇవి పట్టించుకున్నాను. క్వార్టరీ అనేది నడిపితే నడుపుండొచ్చు, వాళ్ళ వాళ్ళ పని ఏంటంటే ఎంతసేపు అవమానించడం, అవమానం పొందిన వ్యక్తి వెళ్ళిపోవడం, అది సర్వసాధారణం అయిపోయింది. కాబట్టి మన టార్గెట్ పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవడం, పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడం, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మనం ఎంకరేజ్ చేసి రాజకీయాల్లో సామాన్యుడు కూడా మ్యాండేట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా గెలిపించాలనేది మన ప్రయత్నంలో మనం చేస్తాం తప్ప వాళ్ళు ఏం చేస్తున్నారనేది మనం పెద్దగా నేను పట్టించుకోను. పార్టీ విషయంలో కంటే పెద్ద కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారే పార్టీ, నా దృష్టిలో పవన్ కళ్యాణ్ గారి పార్టీ, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలే మనం ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నాం. మధ్య వ్యక్తులతో నాకు పెద్దగా సంబంధం లేదు, నేను దాని గురించి కూడా పెద్దగా కామెంట్ చేయ తెలుసుకోలేదు. జనం అందరికీ తెలిసిందే మనం నమ్ముదాం, దాన్ని మన పార్టీని మనం మాట్లాడుకుంటే మన పార్టీ మాకు లోకు అవుతుంది. కాబట్టి డెఫినెట్గా మనం అలాంటి మనం ఎక్స్ప్రెస్ చేయకుండా మీడియాకి ఇవ్వకుండా ఏదన్నా ఉంటే ఫ్యామిలీ కాబట్టి సర్దుకోవాల్సిన అవసరం ఉంది.